ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలతో కలిసి పనిచేయాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. కానీ నేను హైదరాబాద్ నుంచి ఎంపీ అయ్యాను. మరి సొంత గ్రామము తిమ్మపురం అయినా నేను ఎమ్మెల్యేగా 3 సార్లు హైదరాబాద్ నడిబొడ్డు నుంచే గెలిచాను. ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సికింద్రాబాద్ నుంచే గెలిచాను. గ్రామాలు దత్తత తీసుకోవడానికి నాకు గ్రామాలు లేవు, మా పట్టణంలో అన్నీ అర్బన్ ఏరియానే. కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో తీసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. కాబట్టి మన దగ్గరుండేటువంటి ప్రాంతంలో తీసుకోవాలని అనుకున్నాను. మా ఊరు నుంచి ఎంపీపీ ఇప్పుడు మా ఊరు ఎందుకు తీసుకోలేదని ప్రధానమంత్రి గారు చెప్పారు. సొంత గ్రామం తీసుకోవద్దు, అత్తగారి ఊరు కూడా తీసుకోవద్దని రాసిపెట్టారు. అది చట్టం, అది భారత రాజ్యాంగంలో అది ఉన్నది. అత్తగారి ఊరు కానీ, మీ భార్యకు సంబంధించిన ఊరు కావచ్చు, మీ సొంత ఊరు కానీ ఇందులో ఉండకూడదని చెప్పి నియమం పెట్టారు. అయినా మనకు పక్కనున్నటువంటి గుమ్మడవెల్లి, ఇది చాలా రోజులుగా యాచారానికి కందుకూరుకు మధ్యన నాగార్జునసాగర్ రోడ్డుకు శ్రీశైలం రోడ్డుకు మధ్యన ఉండేటువంటి రోడ్డు, కనెక్టివిటీ రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామానికి ఎంత పేరు రావాలో అంత పేరు రాలేదు. గ్రామ ప్రజలు చాలా మంచివాళ్ళు, కాబట్టి ఈ గ్రామాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ చాలా మంచివాళ్ళు సార్. ఈ గ్రామాన్ని మీరు తీసుకుంటే బాగుంటుంది, అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి మలిసి పనిచేసేటువంటి అలవాటు గుమ్మడివెల్లి ప్రజలకు ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక గ్రామ సభలో ఒక రూల్ ఉంది, అందరూ కూర్చొనే మాట్లాడాలని, కూర్చొనే చర్చించుకోవాలని. మీరు కూడా కుర్చీలో కూర్చోవద్దు, నేను కూడా వేదిక మీద కూర్చోవద్దు. కానీ ఇది మొదటి మీటింగు, నెక్స్ట్ మీటింగ్ అందరం ఇవి ఉండవు, ఈ కెమెరాలు కాబట్టి అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది ఇక్కడ నేను వచ్చి హామీలు ఇచ్చేటువంటి, అన్నీ చేస్తానని హామీలు ఇచ్చేటువంటి సభ కాదు ఇది. గ్రామ సభ, దత్తత తీసుకున్న సభ. ఈ గ్రామ అభివృద్ధి కోసము నేను మీతో కలిసి పనిచేయాలి తప్ప నేను అది చేస్తాను ఇది చేస్తానని హామీలు ఇవ్వకూడదు రూల్ ప్రకారము. అయినా అనేక విషయాలు చెప్పడం జరిగింది, అన్నీ విన్నాను. ఈరోజు పని ప్రారంభిస్తున్నాం మనం. ఇంకా సుదీర్ఘంగా ఈ 4.5 సంవత్సరాల పాటు మీ గ్రామంతో కలిసి నడవాలి మనందరం కూడా. ఈ నడకలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏమేమి చేయాలి, ఏ రకంగా చేపట్టాలి, కలిసిమెలిసి రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరం కలిసి, ఇక్కడ ఉండేటువంటి యువకులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి మాతృమూర్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ గ్రామంలో చదువుకొని బయట ఉద్యోగాలు చేస్తున్నటువంటి పెద్దలు కావచ్చు, లేకపోతే గ్రామంలో ఉండి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రముఖులు కావచ్చు, అందరితో కలిసి. నేను కొంత తొందరగా తక్కువ సమయంలో వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అందరినీ పిలిచి ఇంకా సవివరంగా 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా కలిసి కూర్చొని చర్చించుకుందాం. నేను ఈరోజు కూడా సాయంకాలం వరకు ఉండాలనుకున్నాను, కానీ ఢిల్లీలో ప్రధానమంత్రి గారు వెంటనే ఇప్పుడు వేదిక మీద ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఫోన్ వచ్చింది, వెంటనే రావాలని చెప్తే ఈరోజు రేపు ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని ప్రోగ్రాములు రద్దు చేసుకున్నాను. కానీ ఈ ప్రోగ్రాము రద్దు చేయకూడదు, మొదటిసారి సమయం ఇచ్చాను అని చెప్పి ఈ ప్రోగ్రాం కోసం నేను ప్రత్యేకంగా వచ్చాను. ఇక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్తాను. రేపు కూడా నాకు అనేక మీటింగ్లు ఉన్నాయి, కానీ అన్నీ కూడా
ఆ కార్యక్రమాలను రద్దు చేసుకొని ఢిల్లీలో మరికొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం వెంటనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఢిల్లీకి సంబంధించినటువంటి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను వెంటనే ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీ పోలీసు మా కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి వెళ్ళాల్సి ఉంది కాబట్టి వెళ్తున్నాను. అయితే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోకూడదని మరి వచ్చాను. ఇప్పటికే సోషల్ మీడియాలో ఢిల్లీలో గొడవలు అవుతుంటే కిషన్ రెడ్డి ఊళ్ళు తిరుగుతుండని చెప్పి సోషల్ మీడియాలో అప్పుడే పెడుతున్నారు. అయినా కూడా గ్రామం మీద ఉన్నటువంటి మమకారము, మా గ్రామము, వీళ్ళని కలవాలి, మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, తప్పకుండా రావాలని నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. సమగ్రంగా అనేక విషయాలు ప్రధానమంత్రి గారు చెప్పారు. వ్యవసాయ రంగము, దానికి సంబంధించినటువంటి రైతులకు మనం ఏ రకంగా మేలు చేయవచ్చు, దాని గురించి ఆలోచన చేయాలి. యువకులు, యువకుల సమగ్ర అభివృద్ధి ఏ రకంగా చేయాలి, దాని గురించి ఆలోచన చేయాలి. మహిళలు, మహిళల అభివృద్ధి కోసం మనం ఏం చేయాలి, దాని గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చారు. గిరిజనులు ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో, 300 మంది పైచీలకు గిరిజన జనాభా ఇక్కడ ఉన్నది గ్రామంలో. గిరిజనుల గురించి ఏం చేయవచ్చు, దాని గురించి కూడా ఆలోచన చేద్దాము. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి జనాభా కూడా ఉన్నది, వాళ్ళ గురించి ఏం చేయొచ్చు. ఇతర చేతి వృత్తులు, ఇంతకుముందు మాట్లాడారు యువకుడు మహేష్ మాట్లాడాడు, చాలా అద్భుతంగా అనేక విషయాలు చెప్పాడు. వాళ్ళందరి గురించి ఏ రకంగా చేయొచ్చో అన్ని రకాలుగా చేద్దాము. ఇక్కడ నాతో పాటు మై ఎన్ఆర్ఐ డిసిఎంఏ అనురోధ్ కర్తాం, ఏ గావ్ ఆప్లో బి డైరెక్ట్ అడాప్టర్ కర్నా పూరా దేశ్ కే గావ్కు కర్తవ్యే, ఆప్లో ఇస్ గావ్ మే క్యా క్యా ట్రైనింగ్ దే సక్తే హై, ఇధర్ సే లే జాకే లియ లే జాకే ఆప్కా ఇన్స్టిట్యూట్ మే క్యా ట్రైనింగ్ దే సక్తే హై, ఆప్లో ఆకే ఇధర్ క్యా ట్రైనింగ్ దే సక్తే హై, పూరా ఎన్ఆర్ఐడి డైరెక్ట్ ఇస్ విలేజ్ కు అడాప్ట్ కర్నా హై, ఠీకేనా. ఎన్ఆర్ఐడి గ్రామం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతున్నదో మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ శిక్షణ ఇచ్చేటి సంస్థ, కానీ ఈ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ గ్రామంలో మహిళలకు కానీ, పొదుపు సంఘాలకు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, రైతులకు కానీ, గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు ఏ రకంగా శిక్షణ ఇవ్వచ్చో వారు నేరుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎన్ఐఆర్డి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళని కూడా పిలిచి ఈ గ్రామ అభివృద్ధి కోసం భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం మనం అందరం కలిసి చేసుకోవాలి. ఈరోజు నేను హామీలు ఏమి ఇవ్వకూడదు, హామీలు ఇచ్చేటువంటి మీటింగ్ కాదు. గ్రామ సభ అంటే మనందరం కలిసికట్టుగా ప్రజలము ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించుకునేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఈ ఇందులో రానున్న రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఏ రకంగా చేయించవచ్చు, జీవిత బీమా ఏ రకంగా చేద్దాము, ఇక్కడ అంబులెన్స్ ఏ రకంగా ఏర్పాటు చేసుకుందాము, ఏదైనా భూమి ఉంటే కమ్యూనిటీలు ఏ రకంగా కట్టుకుందాము, ఇక్కడ గ్రంథాలయాన్ని ఏ రకంగా ఏర్పాటు చేసుకుందాము. ఈరోజు యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అంటే శిక్షణ, నైపుణ్య శిక్షణ, అందులో అనేక రకాలు ఉంటాయి. కుటుంబిషన్ శిక్షణ కావచ్చు, కంప్యూటర్ శిక్షణ కావచ్చు, బ్యూటీషియన్ శిక్షణ కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కొత్త నైపుణ్యతో కూడినటువంటి వ్యవసాయం చేసుకోవాల్సిన ట్రైనింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావాల్సినటువంటి శిక్షణ కావచ్చు, లేకపోతే ఇక్కడ మనకు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది, మన పక్కనే శంషాబాద్ దగ్గర స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది, ఆ యొక్క ట్రస్ట్లో కూడా అనేక రకాల ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రస్ట్ వాళ్ళతో కూడా మన గ్రామ పంచాయతీని కలిపి ఇద్దరం కలిసి ఏ రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే భోజనం పెట్టి యువకులకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళే శిక్షణ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి స్వర్ణభాత్ ట్రస్ట్ను కూడా మన గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం స్థానికంగా మంచి అధికారులు ఉన్నారు మనకు. ఈరోజు చూశారు ఆర్డీఓ కావచ్చు, మన గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే మిగతా మరి ఎండిఓ గారు కానీ, ఎంపీపీ కానీ, లేకపోతే మిగతా డిపిపి కానీ, డిపిఓ గారు కానీ, అందరు మంచి ఆఫీసర్లు,
ఆఫీసర్స్ ఉన్నారు మన అదృష్టవశాత్తు. కాబట్టి అందరినీ కలిసికట్టుగా అందరి సహకారం తీసుకొని ఈ గ్రామంలో సమగ్రంగా మరి అందరికి పాస్బుక్లు ఉన్నాయా లేవా, అందరికి రేషన్ కార్డ్స్ ఉన్నాయా లేవా, హెల్త్ ప్రొఫైల్ ఏ రకంగా ఉంది, పొదుపు సంఘాలు ఇంకేమైనా ఏర్పాటు చేయొచ్చా, పొదుపు సంఘాలకు రెగ్యులర్గా లోన్లు వస్తున్నాయా రావటం లేదా, ఏ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి, రైతులు ఏ రకంగా మెరుగైనటువంటి వ్యవసాయం ఏ రకంగా చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుందా, అన్ని రకాలుగా మనము భవిష్యత్తులో ఆలోచన చేయాలి. అందులో మరి హెల్త్ విషయంలో కూడా రెగ్యులర్గా మనం ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టడం, అన్ని రకాలుగా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ఈరోజు మరి కామినేని హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, రానున్న రోజుల్లో కూడా అపోలో హాస్పిటల్ కావచ్చు, కేర్ హాస్పిటల్ కావచ్చు, అన్ని రకాల హాస్పిటల్స్, నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే సరోజినీదేవి ఐ హాస్పిటల్ కావచ్చు, ఇప్పటికే మీకు ఐ చెకప్ చేశారు ప్రభుత్వం తరఫున, భవిష్యత్తులో ఇంకా ఏదైనా ఆ రకమైనటువంటి ఐ చెకప్ కావాల్సినట్టుంటే ఆ రకంగా ఒక సమగ్రమైనటువంటి మహిళలు, నేను ఇంతకుముందు చెప్పినట్టు యువకులు, ఏదైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచి ఆరోగ్యం కావాల్సినటువంటి వాళ్ళు, మంచి ప్రొఫైల్ పొందే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు సమగ్రంగా మనం కలిసి చేసుకోవాలి. ఈ ఒక్కరోజుతో కాదు, వచ్చే 4 సంవత్సరాలు కూడా నేను మీతో పాటే ఉంటానని ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. కాబట్టి ఒక్కరోజులో ఏది కాదు, ఈరోజు వచ్చి ఒకసారి పరిచయం మాత్రమే, ఈ కార్యక్రమము కొంత పరిచయం మాత్రమే, ఇంకా చేయాల్సింది ప్రారంభించాల్సింది చాలా ఉంది. అనేక ఎన్జిఓస్ ఈరోజు మెడికల్ క్యాంప్ పెడుతున్నారు, మీరు చూశారు మెడికల్ క్యాంప్ పెట్టాం, రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి మెడికల్ క్యాంపులు, స్పెషలైజ్డ్ మెడికల్ క్యాంపులు, ఒకరోజు ఐ క్యాంపు, ఒకరోజు హార్ట్ ప్రాబ్లము, ఒకరోజు క్యాన్సర్ వారి ఉంటే టెస్టు, ఈ రకంగా రకరకాల మెడికల్ క్యాంపులు కూడా మన గ్రామంలో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్, మీకు ఏ రకమైనటువంటి నైపుణ్య శిక్షణ కావాలంటే ఆ రకమైనటువంటి శిక్షణ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు గ్రామంలో కూర్చొని, గ్రామ పెద్దలు కూర్చొని, మాకు ఈ ట్రైనింగ్ కావాలి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ నైపుణ్యత కావాలి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది పక్కనే, వాళ్ళను కూడా మీ గ్రామానికి ఏది కావాలంటే రైతాంగానికి సంబంధించి ఏ రకమైనటువంటి శిక్షణ, మెరుగైనటువంటి మేలైనటువంటి వ్యవసాయం చేయడానికి, లాభసాటి వ్యవసాయం చేయడానికి కావలసినటువంటి ట్రైనింగు అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చెరువులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మనకేందో దురదృష్టం, మన కొరశాలు లేవు. అనేక రకాలుగా ఏ డిపార్ట్మెంటు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి పనులు చేయడానికైనా 2 డిపార్ట్మెంట్లను గుమ్మడవెల్లికి తీసుకొస్తానని మనవి చేస్తున్నాను, 2 ప్రభుత్వాలను కూడా. కాబట్టి మీరందరూ కూడా ఒకటే మిమ్మల్ని అందరూ కోరేది, ఐక్యమత్యంతో కలిసికట్టుగా మనందరము కలిసి కూర్చొని చర్చించుకొని ఏ పనులు చేయాలో, మీ సర్పంచ్ అధ్యక్షతన, మీ యొక్క గ్రామ పంచాయతీ మెంబర్స్ అధ్యక్షతన, మీ ఎంపీటీసీ అధ్యక్షతన, మీ గ్రామ పెద్దల సమక్షంలో అందరూ కలిసి కూర్చొని ఐక్యమత్యంతో నిర్ణయించండి. నిర్ణయించుకొని మా పనులు ఇవ్వవి ఉన్నాయి, ఇవి చేస్తే బాగుంటుందని మీరు అందరూ నిర్ణయిస్తే తప్పకుండా మన అధికారుల సహకారంతో, 2 ప్రభుత్వాల సహకారంతో ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏ అనేక రకాల పథకాలు ఉన్నాయి, 100% బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలి, 100% జీవిత బీమా కావాలి, 100% హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి అందరికీ హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి, ఈ రకంగా అనేక రకాలు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అవన్నీ చేద్దాము. మళ్ళీ మనం కూర్చున్నప్పుడు మళ్ళీ మరొకసారి రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చినప్పుడు మరొకసారి కూర్చున్నప్పుడు అనేక విషయాలు చర్చిస్తారు. మాకు సంబంధించినటువంటి శశికిరణాచారి గారు మాకు ఈరోజు మా ఆఫీస్లో మా అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు, సీనియర్ అధికారి, చాలా అనుభవం ఉన్నటువంటి అధికారి, వారు కూడా రెగ్యులర్గా వస్తుంటారు. మన ఇక్కడ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మరి శ్రీరాములు గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు మా అన్నజ్యోతి గారు ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వచ్చి వెళ్ళారు. వారు సామాజిక సేవ, ఎక్కువ సోషల్ యాక్టివిటీ చేస్తుంటారు. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో వారు కూడా మీకు సహకారం అందిస్తారు. అదేవిధంగా మా శ్రీమతి
కావ్యగా ఆమె కూడా రెగ్యులర్గా నేను కూడా గ్రామానికి వెళ్తానని చెప్పి ఈరోజు మరోసారి సమావేశానికి వచ్చారు. ఆమె కూడా రెగ్యులర్గా నేను చూస్తాను, మీరు ఎక్కువ ఢిల్లీలో ఉంటారు కాబట్టి నేను ఈ కార్యక్రమం చూస్తానని వారు కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించి ఈ మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చారు. అందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధిలో ఏ రకంగా తమ వంతు కర్తవ్యం చేయాలో అందరూ కలిసికట్టుగా చేద్దాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదిక మీద చాలా సంతోషం ఏంటంటే 50% ఈరోజు అధికారులు కానీ లేకపోతే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ 50% ఉన్నారు. చాలా సంతోషం. ఆఫీసర్స్ 50% ఉన్నారు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా 50% వేదిక మీద ఉన్నారు. ఇది ఉండాలా? రేపు అభివృద్ధిలో కూడా ఈ గ్రామ అభివృద్ధిలో కూడా నేను మహిళలను కోరుతా ఉన్నాను. అన్ని విషయాలలో కూడా మీరు సగభాగం భాగస్వాములు కావాలి. ఎవరో వచ్చి చేస్తారు కాదు. మహాత్మా గాంధీ చెప్పారు, మన గ్రామాలు మన సొంతంగా మనమే అభివృద్ధి చేసుకోవాలి. గ్రామాల అభివృద్ధి జరిగితేనే గ్రామ స్వరాజ్యం వస్తుంది, నిజమైనటువంటి రామరాజ్యం వస్తుంది. ఇక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు, మైనార్టీ సోదరులు కూడా కోరుతా ఉన్నాను, మీ గ్రామంలో ఏ రకంగా మీకు కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి తీసుకొస్తానని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. కాబట్టి మంచి అధికారులు ఉన్నారు మనకు అదృష్టవశాత్తు, మరి మంచి ప్రజలు ఉన్నారు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలా చురుకైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే ఇక్కడ ఏది ఆగదు. కాబట్టి రెగ్యులర్గా వస్తుంటాను, ఇంకా అవసరమైతే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్జిఓస్ను కూడా భాగస్వాములు చేసే విధంగా ఎన్జిఓస్ను కూడా ఆహ్వానిస్తాను. రాత్రి 10 గంటలకు మా ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు, మీరు రేపు ఊరికి వెళ్తున్నారంట, ఆ గ్రామంలో మాకు ఏదైనా పని చెప్పండి, మేము కూడా గ్రామంలో పనిచేస్తామని ముఖరంజ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఒక ముస్లిం పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి మైబీ గవమే క్యా కర్నా సాబ్ బోలో మై గుమడవల్లి గవమే మైబీ కుచ్చి కర్తాం అని చెప్పి ఆయన కూడా వచ్చి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఆయన మీ స్కూల్కి ఏమైనా కావాలా అని చెప్పి ఆయన అడిగాడు. కాబట్టి ఈ రకంగా మనం ఒకసారి నిజంగా అంకితభావంతో చిత్తశుద్ధితో సేవాభావనతో మనం పనులు మొదలు పెడితే అన్నీ చేయొచ్చు. కాబట్టి ఆ రకంగా మన గ్రామంలో కూడా మనం అందరము కలిసికట్టుగా ఉంటే అన్ని పనులు చేసుకుందామని చెప్పి మీ అందరిని కోరుకుంటూ కొంత నేను ఇంకెక్కువసేపు ఉందామనుకున్నాను. కాబట్టి అత్యవసరంగా నేను రేపు ఎల్లుండి వరకు ఇక్కడే ఉండాలి. ఈరోజు రేపు ఎల్లుండి అన్ని కార్యక్రమాలు కూడా రద్దు చేసుకొని నేను ఉటాహుటిన ఢిల్లీకి వెళ్తా ఉన్నాను. కాబట్టి ఎక్కువసేపు ఉండడం కూడా భావ్యం కాదు, ఫ్లైట్ విమాన సమయం అవుతుంది. మీ అందరికీ మరి పేరు పేరున నేను ఇంత ఒత్తిడి ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ కలవాలని తోటి ఉద్దేశంతో వచ్చాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా సర్పంచ్ గారికి, ప్రత్యేకంగా ఎంపీటీసీ మెంబర్స్కు, ఉప సర్పంచ్కు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్కు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు, అనధికారులకు, ఈరోజు నాతో పాటు హైదరాబాద్తో కలిసి వచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు, మిగతా పార్టీల నాయకులు అందరు కూడా హృదయపూర్వకంగా నేను మీ అందరి తరఫున కూర్చొని, మీ అందరి తరఫున నా తరఫున కూడా మీ గ్రామ ప్రజల తరఫున, ఎందుకంటే బయటి గ్రామస్తులు అందరూ కూడా వచ్చారు ఈరోజు మీ గ్రామాన్ని చూడడం కోసం, మీ గ్రామ అభివృద్ధి భాగస్వాము కావాలని వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు నాది తిమ్మపురంతో పాటు నాది ఇప్పుడు గ్రామం 2 గ్రామాలు అయినాయి. ఇప్పుడు నాకు తిమ్మపురంతో పాటు నాకు గుమ్మడవెల్లి కూడా ఇప్పుడు మా గ్రామమే. కాబట్టి నేను గుమ్మడవెల్లి గ్రామ ప్రజల తరఫున కూడా వచ్చినటువంటి అధికారులకు, అనధికారులకు, మరి అందరు కూడా, అదేవిధంగా మీడియా చూడండి ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో. కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి జరిగితేనే, మహాత్మా గాంధీ చెప్పారు అభివృద్ధి పట్టణాల్లో జరిగితే కాదు, అభివృద్ధి ఎక్కడో జరిగితే కాదు, గ్రామాల అభివృద్ధి జరగాలి, స్వయం సమృద్ధితో గ్రామాల అభివృద్ధి జరగాలి. గ్రామ అభివృద్ధే నిజమైనటువంటి దేశ అభివృద్ధి. గ్రామాల అభివృద్ధి జరగకుండా ఈరోజు కష్టం. ఈరోజు దురదృష్టం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి యువకులు గ్రామాలలో నివసించడానికి సిద్ధంగా లేరు, అందరూ కూడా పట్టణ ప్రాంతాలకు పోతున్నారు, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేస్తే చాలనుకుంటున్నారు, వ్యవసాయ రంగం పూర్తిగా లాభసాటిగా లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రధానమంత్రి గారు నిర్ణయించారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం. అందుకే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకు
చిన్న రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, అందరు కూడా 6,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏ ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేని ఇల్లు ఉండకూడదు. ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్ నిర్మాణం చేసుకోవాలి, దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా వంట గ్యాస్ సిలిండర్ ఉండాలి, వంట గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు. కాబట్టి అందరికీ వంట గ్యాస్ సిలిండర్ ఉండాలని నిర్ణయించారు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్ళు ఏ ఒక్కరు ఉండకూడదు, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు రానున్న రోజుల్లో అనేక విషయాలు ఇక్కడ వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్ పెడదామని ఒకరోజు, వాళ్ళకి ఏమైనా పనిముట్లకు వాళ్ళకి కావాల్సిన నడవడానికి కావాల్సినటువంటి వికలాంగ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం చేయడం కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మనం ఇప్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రానున్న రోజుల్లో నేను మిగతా అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక ప్రజాప్రతినిధులను రెగ్యులర్గా మీరు కలిసి కూర్చొని కార్యక్రమాలను ముందు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో ఈ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, పత్రికా విలేకరులు, మిగతా అధికారులు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.